ఎవరో ఒక సత్పురుషుడితో ప్రయత్నపూర్వకంగా సహవాసం పెట్టుకోండి. ఆయన వెంట తిరగడం, ఆయన మాటలు వినడం నేర్చుకోండి. సత్పురుషుడు అని నేను అన్నప్పుడు ఆయన శరీరంతో ఉన్నారా లేదా అన్నదాంతో కూడా సంబంధం లేదు. ఒక చంద్రశేఖర భారతీ మహాస్వామి, ఒక అభినవ విద్యాతీర్థ మహాస్వామి, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ఇటువంటి వారు చెప్పినటువంటి ఉపన్యాసాల సంకలనమైన పుస్తకాలు కూడా సత్పురుషులే. ఆయన పుస్తకం చదువుతున్నాను అనుకోండి, ఆయన మాటలు చదువుతున్నానంటే ఆయన నా దగ్గర కూర్చుని నాకు చెప్తున్నట్టే. నిరంతరం నేను ఆయన మాటలు చదువుకుంటూ ఉంటాను అనుకోండి, ఎప్పుడూ నాతో మహాస్వామి వారు కలిసి నడుస్తూ ఉంటారు. నేను ఎప్పుడూ చంద్రశేఖర భారతీస్వామి వారి గురించి చెప్తున్నాను అనుకోండి, ఆయన పుస్తకాలు చదువుతుంటే నాతో కలిసి ఆయన తిరుగుతున్నట్టు. మహాపురుషుల యొక్క గ్రంథములను చదవడం మర్చిపోవద్దు, ఆర్షవాంగ్మయాన్ని విస్మరించవద్దు. వ్యాసకృతమైనటువంటి గ్రంథములు వ్యాసుడు మనకు అందుకే ఇచ్చాడు. వ్యాసుడు లేనినాడు వాంగ్మయము అంధకారము. వేద విభాగం చేసి 18 పురాణములను ఇచ్చి 4 పురుషార్థముల సమన్వయమైనటువంటి మహాభారతాన్ని ఇచ్చి జాతికి కన్ను తెరిపించినవాడు వ్యాసుడే. అటువంటి వ్యాసప్రోక్తమైనటువంటి పుస్తకాలు చదవడం మానవద్దు. మీ ప్రయత్నం లేకుండా మీ మనసు పవిత్రమైపోతుంది, భగవంతుణ్ణి పట్టుకుంటుంది. నేను మీకు ఒక్కటే చెప్తున్నా, అందుకే నైమిషారణ్యంలో ఋషులందరూ వెళ్ళి వచ్చినటువంటి సూతుణ్ణి అడిగారు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కలియుగంలో అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములు ఎవ్వియు చెయ్యజాలరీ కలియుగమునందు మానవులు, కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలబడు ఏమిటంబడము, ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఈ కలియుగంలో ఏది చదువుకోవాలి, ఈ కలియుగంలో ఏది రక్షిస్తుంది, అటువంటిది మాకు చెప్పండి అని అడిగారు. వెంటనే భాగవతం చెప్పాడు సూతుడు. 7 భాగవతం చదువుకోమంటారు, భాగవత సప్తాహం చేయండి అంటారు. అంటే దాని ఉద్దేశ్యం 7 భాగవతం అంతా చదవమని కాదు, బతికున్నంతకాలం భాగవతం చదువుతూనే ఉండాలి. 7 ఎంత గొప్పవాడైనా పుట్టడానికి, ఎంత గొప్పవాడైనా శరీరం విడిచిపెట్టడానికి 7 ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని, ఆయన దేశాలు ఏలినవాడండి అంటే చచ్చిపోవడానికి ఇంకో రోజు లేదు. చాలా గొప్పవాడండి అంటే పుట్టడానికి ఇంకో రోజు లేదు, ఉన్నవి 7. అందుకని భాగవతం సప్తాహం అంటే బతికున్నంతకాలం భాగవతం చదువుకో. భాగవతం చదువుకోవడం కలియుగంలో సమస్త పాపముల నుండి విముక్తి పొందడానికి సాధనం. అందుకే ఈ కలియుగమందు మానవులు అని అడిగారు ఋషులు. అటువంటి భాగవత గ్రంథాన్ని చదివితే మీ ప్రమేయం లేకుండా మీ మనసు భగవంతుడి దగ్గరికి ఎడుతుంది. అది భాగవతం గొప్ప. మీరు ప్రయత్నపూర్వకంగా పెట్టక్కర్లేదు, మీకు తెలిసి కానీ తెలియక కానీ, నవ్వుతూ కానీ సరదాగా కానీ భాగవతం చదవండి, మీ మనసు ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ కృష్ణ భగవానుడు దశమస్కంధం లీలలు చదువుతూ ఉంటే అందున బాలకృష్ణుడి యొక్క లీలలు, అందుకే దశమస్కంధంతో మొదలు పెడతారు భాగవతం చదవడం, ఆ చిన్ని కృష్ణుడి యొక్క లీలలు చదువుతూ ఉంటే మీరు ఆంతరమైనటువంటి వేదాంతం తెలుసుకుని చదవండి, తెలుసుకోకుండా చదవండి, మనసుని పట్టుకుంటుందండి. ఎన్ని లీలలు చేశాడండి మహానుభావుడు, పుడుతూనే ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగుమన నీడమ్మా, పోయదమెక్కడికై నన్ను మాయన్నుల సురభులాన మంజుల వాణి. ఇంట్లో పిల్లలకి పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపక పకన గియా, బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచ అంబోజాక్షి, వారిల్లు సుచ్చి కడవల దోరంబుగ నేయి త్రాగితుదనా కడవల్, వీరింట నీసుతుండిడ వారికి వీరికి ని పెద్దవాదయ్య సతి, ఆడంజని మేగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచు కథా, కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. ఇన్ని వారిల్లు సుచ్చి పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక, కుండ కిందొక పెద్ద తూటు నరించి మీ పట్టి మిగడపాలు చెరలు పట్టి త్రావెతలోదరి. ఒక్కొక్క చోటికి వెళ్ళేవాడు, వెన్నంతా తినేసేవాడు. అత్త కోడలు కలిసి ఎవరికి పెట్టేవారు కాదు, తినేసి కోడలు మూతి వెన్నరాసి పారిపోయేవాడు. అత్తగారు పొద్దున్న లేచి ఖాళీ కుండలు చూసి కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి, రాత్రి నువ్వే తినేసావు వెన్నని చెప్పి అత్త కోడల్ని కొట్టేది. దాచుకోవడం గొప్ప కాదు, పెట్టుకోవడం గొప్ప. త్యాగే నైకే అమృతత్వ మానసు నేర్పాడు. ఎన్ని లీలలు, మీకు లోపలర్థం తెలియనివ్వండి తెలియకపోనివ్వండి, ఆ బాలకృష్ణుడి చేష్టితములు చదువుతుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. అంతవరకు ఎందుకంటే ఆయనకి స్నానం చేయడం జరిగితే చాలు,
ఎంత మురిపంగా ఉంటుందో నిజంగా. ఆ చంటి పిల్లాన్ని తీసుకురావడం, పడుకోపెట్టడం, ఆయనకి నీళ్లు పొయ్యడం, ఆయన వీపు రుద్దడం, ఆయన ఒళ్ళు తుడవడం, ఆయన్ని జోలపాడడం, ఆయన్ని పడుకోబెట్టడం, పసిపిల్లాడిగా కృష్ణ భగవానుడు చేసినటువంటి వృత్తాంతాల మీద మహానుభావులందరూ కూడా ధ్యానం చేస్తూ ఉండిపోయారు. మామూలుగా కాదు, వ్యాసుడి గారి వ్యాస భగవానుడి కన్నా పోతనగారు, పోతనగారి కన్నా మధుసూదన సరస్వతి, మధుసూదన సరస్వతి కన్నా లీలాశుకుడు, ఎంతమందు ఆ బాలకృష్ణుడి యొక్క లీలలు తలుచుకొని సమాధిలోకి వెళ్ళిపోయారు. ఒకడికన్నా ఒకడు, ఒకడికన్నా ఒకడు ఎన్ని అనుభవించారు, ఎన్ని దర్శనాలు పొందారు. ఈ మాట అన్నాను కాబట్టి ఒక విషయం చెప్తాను. లీలాశుకుడు ఎంత గొప్పగా అనుభవించాడంటే, బాలకృష్ణుడు ఎవరికి దొరికేవాడు కాదు, దొంగతనం చేసి పారిపోయేవాడు. భాగవతంలో లేదు కానీ ఒక చోట చెప్తారు, ఒక తల్లి ఏం చేసిందంటే ఎలా అయినా పట్టుకుందామని కుండ ఉట్టి కట్టి ఉట్టికి గంటలు కట్టేది. ఇప్పుడు వచ్చి కుండ ముట్టుకుంటే గంటలు మోగుతాయిగా, పట్టుకోవచ్చు, రెడ్ హ్యాండెడ్గా దొరుకుతాడు అని. పీటలు వేశాడు, అవి వేశాడు, ఇది వేశాడు, పైకి ఎక్కాడు, చూశాడు ఎలా, పోనీ కుండ కన్నం పెడదామంటే గంట మోగుతుంది. ఆలోచించాడు, ఓహ్ నేను పరాత్పరుణ్ణి, పరిపూర్ణావతారం, నా మాట ఏది కాదంటుంది, ఓ గంటలారా మీరు మ్రోగకుడు అన్నాడు. మా మోగడం మానేసి దానికి కుండ కన్నం పెట్టాడు. చక్క తాంత మిగిలిన వాళ్ళందరికీ ముందు పెట్టి కానీ తాను తినడు ఎప్పుడు, అందరికీ పెట్టాడు. ఆఖరణ చారలతో ఇలా పట్టుకుని తను ఇలా తినబోయాడు, గణగణగణగణగణగణ మోగి. హుషి మీ తిహుర్తనమా, మోగద్దన్నాను ఎందుకు మోగారన్నాయి అంటే, గంటలు అన్నాయి వాళ్ళకి పెట్టావు, మేము మోగలేదు, ఇప్పుడు నువ్వు తింటున్నావు, భగవంతుడికి నైవేద్యం పెడితే మోగడం మాకు అలవాటు, గంట కొడతారు, అందుకని మోగాం. ఎంతమంది మహాత్ములు ఎంత అనుభవించారు. లీలాశుకుడు ఒక చోట అంటాడు, ఒక గోపిక చాలా తెలివైంది, గడుసు గోపిక, ఎలా అయినా పట్టుకుందాం కృష్ణుణ్ణి అనుకుంది, అనుకుని కుండ దాచలేదు, వెన్నకుండ తెచ్చి తలుపులు బార్లా తెరిచి అక్కడ పెట్టింది. ఎలాగో ఎత్తుకుపోతాడు ఎక్కడ పెట్టినా. ఇప్పుడు వస్తే ముందు పిల్లలందరికీ పెడతాడు, పెట్టేటప్పుడు చెయ్యి అంతా వెన్న అవుతుంది, అడుక్కెళ్ళే కొద్దీ తీయాలి కదా, మరి మోచేయి వరకు అంటుకుంటుంది. ఆఖరణ తను తిందామనుకుంటాడు, పట్టుకుంటాడు, రెడ్ హ్యాండెడ్గా దొరుకుతాడు, అమ్మకప్ప చెప్తాను పట్టుకెళ్ళి అని ఈవిడ తలుపు చాట్ల నుంచి కుండ అక్కడ ఎట్టింది. రాణి వచ్చాడు, అటు ఇటు చూశాడు, ఆయనకి తెలియదు సర్వజ్ఞుడు, ఫాల్ ఇన్ లైన్, అందరూ వరుసలో నించోండి అన్నాడు. మెల్లిగా ఒక్కొక్కడికి తీసి పెట్టాడు, ఒక్కొక్కడు తింటున్నాడు, వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ దొంగతనంగా లైన్లోకి రావడం అలా ఉండవు, అక్కడ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్ళిపోయారు. చూశాడు మళ్ళీ చెయ్యిలా పెట్టి ఆఖరణ తీసి తను ఇలా తినబోతున్నాడు, టక్కనొచ్చి పట్టుకుంది, ఆ దొరికాడు రా అనుకుంది. ఇప్పుడు దొరికిపోయిన తర్వాత పిల్లలు భయపడాలి కదా, వెంటనే ఇలా వదిలిపించేసుకుని అదేంటి వదిలేయండమ్మా వదిలేయండమ్మా ఏదో తప్పు అయిపోయింది అనాలి. ఏమనలేదు, ఇలా చూశాడు, అదేంటి ఇంత దొరలా ఇలా చూస్తున్నాడని. ఆవిడ అసలు ఏమంటాడో చూద్దామని కస్తంబాల అంది. అబ్బాయి ఎవరు నువ్వు అంది. ఆయన అన్నాడు బలానుజ, బలరాముడి తమ్ముడు అన్నాడు. మధ్యలో ఈయన పేరు చెప్పడం మానేసి ఆయన పేరు ఎందుకు, ఇంట్లో ఉన్నవాడి పేరు బలానుజ అని. ఆవిడంది, ఓహో కిమిహతే మన్మందిరాశంకయ, మా ఇల్లు అనుకున్నాను మీ ఇల్లా, కిమిహతే మన్మందిరాశంకయ యుక్తం తమన్నవనీ తపత్ర వివరే హస్తం కిమర్థం యసేహే మాతకంచన వత్సకం మృగయితం మాగా విషాదం క్షణ ఇత్యేవం వరవల్లవీ ప్రతివచ కృష్ణస్య పుష్ణాతునః. అయ్య బాబోయ్, గుండెలు తీసిన బొంటు మా ఇల్లు అనుకున్నావా, అందుకొచ్చావా, మీ ఇల్లు అని తెలియ కాదని తెలియలేదా అని ఆవిడంది. సరే కుండలో చెయ్యింది కట్టావు అంది. ఆయన అన్నాడు, ఏటమ్మా ఊరికే ప్రశ్నల మీద ప్రశ్నలు కాసేపు మాట్లాడకుండా ఉంటావా, మా ఇంట్లో దూడ ఒకటి పారిపోయింది, కుండలో ఉందేమో అని చెయ్యి పెట్టి తిప్పి చూస్తున్నాను, నువ్వు అలా అరిస్తే దూడ బయటికి దూకి పారిపోతే మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళి పట్టుకుంటాను, కాసేపు మాట్లాడకు అన్నాడు. అయ్య బాబోయ్, దూడ కుండలో దూరిందా, ఇంత తెగింపాను ఆవిడ చెయ్యి వదిలేసి ఇలా అంది, పురుగుతూ పారిపోయాడు. గోపిక తెల్లబోయేటట్టుగా మాట్లాడినటువంటి ఆ చిన్ని కృష్ణుడు మమ్ము రక్షించుగాక.